ఏమయ్యా బ్రహ్మానందయ్యా, నువ్వేదో తెలిసిన వాడివి కదా అని కుర్రకుంకను పంపిస్తే గబ్బునే పంపిస్తా. మీరు ఎలా ఆగ్రహిస్తే ఎలా? నేను అబ్బాయికి నెయ్యి అయిపోయిందని అప్పుడే చెప్పాను. ఏదో అవసరం అంటే నువ్వు పక్క కొట్లు చెప్పి ఇచ్చాను. మన దగ్గర సరుకు ఎప్పుడైనా అలా ఉందో చెప్పండి. ఏదో చిన్న వ్యాపారం అయినా. చిన్న వ్యాపారం అంటావేమిటయ్యా? ఈ వ్యాపారం మీదేగా ఇంత పెద్ద భవంతి కొనేశావు. కొనేశాను అంటే అందులో నా ప్రయోజకత చెప్పండి. అదంతా మా వర్ధన మా పేరు తలవ. నీకేమయ్యా పెట్టి పుట్టావు? పల్లెటూరులో బంగారం లాంటి భార్య, పట్టణంలో బ్రహ్మాండమైన చిల్లర పొట్టు. అదృష్టవంతుడివి. ఏమదృష్టం లేండి, అక్కడేమో గొడ్డు గోతతో అది సతమతమవుతుంది. ఇక్కడ పెళ్ళాం బిడ్డలకు దూరమై ఈ బ్రహ్మచారి ముగ్గుతో వేగలాగ నేను చూస్తున్నాను. సరే గాని దీంతో ఎలాగోలా జరుపుకుంటాను. ఊరి నుంచి రాగానే మంచిది పంపించు. మీరు వేరే చెప్పాలా? రే పోలాయ్, నువ్వు బజార్కి వెళ్ళి మలిపూర పెట్టరా కొట్టుకట్టేసి. నాకు బస్సుకు టైం అయిపోయింది. నేను ఊరికి వెళుతున్నాను, వచ్చే వరకు ఈ లాడ్జి భారం అంతా నీకు ఒప్పు చెప్తాను. అలాగే. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అడిగావు. అదేమిటి ఆనంద్, అలా అడుగుతావు? రేపు ఆదివారం, అర్థాంగితో గడపవలసిన రోజు మర్చిపోయావు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయినా ప్రతి ఆదివారం అంత దూరం వెళ్ళకపోతే ఏమండి? భార్యాలు అలా మా బెంగ పెట్టుకుంటుందో. కొర్ర కొనుక్కు నీకేం తెలుసు? వారానికి ఒక్కనాడైనా వెళ్ళకపోతే మనసు పరిపరి విధాల పరిగెడుతుంది. మానవేతిహాసంలో ఒక ప్రత్యేకతను గడించుకున్న మహనీయ వ్యక్తి మహాత్మా గాంధీ. ఎన్ని శతాబ్దాలకొక్కసారి అటువంటి వ్యక్తులు జన్మిస్తూ ఉంటారు. ఈ పని మనిషి ఎక్కడ తెచ్చిందో సమయానికి. ఏంటారు, ఏం చేస్తున్నావు? ఇల్లు చూడుస్తుండ, తలా దుడుదాని ముందు చంటాడు చక్కరేసుకో. ఎందుకయ్యా నోరంతా తెసి అట్ట ఏడుస్తుండా? ఆవిడ తండ్రి బుద్ధి ఎక్కడ పోతుంది? అయ్యో మీ దుంపాలిగా, మీకే పై కాలం వచ్చిందరా? బంగారం లాంటి గ్లాస్ పొట్టలు పెట్టుకున్నారు. నాన్నా నాన్నా చూడు నాన్నా, అమ్మ లాంటి గ్లాస్ పాలు పెట్టుకొని నన్ను కొడుతుంది. ఒరి వేధవా, అబద్ధాలు కూడా ఇంకా ఇంట్లో అడుగు సరిగ్గా పెట్టారు లేదా? తండ్రి సార్ తంపులు పెడతావరా? తంపులు తంపులు పెడతా తంపులు అని. అదేమే కానీ నీ కోపం అంతా తెచ్చు. అయ్యి నా చేతులు విరగా, దెబ్బలన్నీ మీ మీదే పడ్డాయా? నీ ప్రేమ దినదిన ప్రవర్ధమానమై ఈ రూపం ధరిదనుకుంటాను లేవే వద్దనా. అబ్బా పోదురు, మీరు మీ సస్యాల అవతల పిల్లలు ఉన్నారని కూడా లేదు. రే ముచ్చు సత్యం, సీతమ్మ వెంకమ్మ రండి రండి రండి. సీత ఇందులో మిఠాయి పొట్లు ఉన్నాయి, అందరికీ పంచిపెట్టు. అయ్యో అయ్యో, సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా? వాళ్ళకింత బతుకుదరు కల్పించాలా? లేకపోతే రేపు ఏమంటారు? మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పంటారు. అప్పవే నీకు తెచ్చాను. ఏమిటి గుడిగా? కాదే ఊరే జాలాయ్ రావు. ఇందా కష్టపడి పనిచేసేవాడికి నీకు పెట్టడానికి ఏమిరే? ఉండు ఉండు, పత్రం పెట్టించుకో. మధ్య మధ్య కాస్త కాస్త పచ్చడి నచ్చ తిట్టు ఉంటే బ్రహ్మానందంగా ఉంటుంది. అయ్యో నా మతిమండ. ఏటమ్మగారు? ఏమీ లేదే, పొరపాటున మీ అయ్య గారి పేరు నాలుగు మీదకి వచ్చేసింది. ఇంకా ఎన్ని ఏటమ్మగారు ఈ రోజుల్లో? ఏమే, రేపు నీకు పెళ్ళి అయితే మగుడు పేరెట్టే పిలిచేలా ఉన్నావు. ఆహా వీళ్ళ కళ్ళకి మనం మడుసులంగా కనపడం అనుకుంటా. ఏమంత కోపంగా ఉండమ్మ? కడుపు మాడిపోతుంటే చూసేవా? ఇప్పుడు కుక్కలు కూడా ముట్టుకోవే, మాడు చెక్కలు నన్ను తినమంటుంది. మాటలు ఎందుకులే మామ? గేదె గొడ్డు చల్లగా ఉండాలి కానీ ఇవి పెట్టేది ఏంది నాకు? తాగుతావా? తిండి తినదుగా, నువ్వే తాగు. కాసిని పో మామ, మోటు పరేస్తాను నువ్వు. ఇదిగో ఇలా చూడు. ఏమిటి చెప్పండి? ఏం లేదు, ఆ బుట్టలో అడుగున టౌన్ పాక ఉండాలి, కాస్త సుమరాజి తువ్వు ఎన్నాళ్ళెందుకు వేసుకుని. అలా మొహం వచ్చినట్టు మాట్లాడకపోతే వానా వరసకిల్లి కొనుక్కోరాదు. వచ్చావు నిన్నే? ఏమిటి? ఏం లేదు, పట్టణం నుంచి వచ్చాను కదా, వారానికి ఒకరోజు కాస్త కులాసగా కూర్చుని నాలుగు కవులు చెబుదామని అనుకోవేమే. ఏమిటి చెప్పండి? కాస్త ఆకులకి సమూరాసివే చూడు అతను.
ఎప్పుడు కొంపలు ఆరిపోతున్నట్టు అలా చిటపట్లాడుతూ ఉండకపోతే కాస్త చిరునవ్వుతో ఇది చాలండి మీ సరసాలని. ఈ సరసాల పలికి అదిగో వరుసగా నిద్రపోతున్నారు. ఇక నాకు నిద్ర వస్తుంది కానీ పడుకోండి. ఇంతమంది పిల్లల్ని కళ్ళగట పెట్టుకుని మీకు లేకపోతే నాకేనా ఉంటుందండి బుద్ధి? వర్ధనం కాదే నా పాలిడి తద్రాలి. సమాధాన ఈ పెళ్లి జరుగుతోంది. ఈ బట్టలు ఏం బాగలేదు. ఈ జరిబట్టు కట్టుకోండి సార్. జరిబట్టు నాకెందుకు రేవనేది? అదేమిటి సార్ అలా అంటారు? మీరు కన్యాదాత కూడాను. కట్టుకోండి కట్టుకోండి, అంతా మీ ఆశీర్వాదం. నాకు జరిబట్టలు పెట్టారే, వీళ్ళకి నేనంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. కూర్చోండి సార్. ఏ బుట్ట అది పెట్టా సార్? బుట్ట నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారే. నాకు పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. వేసుకోండి సార్. దండ కానీ మీ సరదాలన్నీ తీర్చుకోండి. నాయన పెళ్లి పైననా? అమ్మో 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 చూస్తా. ఈ వేషంలో కనుక మా ఆవిడ చూచిందంటేనా? అయిందా పెళ్లి కొడుకుందాలంకన్నా? ఇంకా ఏమైనా మిగిలిందా? పెళ్ళి అదే అదే పెళ్ళి పిలవకుండా ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నారా? రాను మరి, సిగ్గుండక్కర్లే. మీ ముఖానికి మీ సంపాదనకి ఒక పిల్ల ఇంతమంది పిల్లలు సరిపోలే. ఇంకో పెళ్లికి అవసరం వచ్చిందా? ఇంకో పెళ్లి సత్యం ఉచ్చం ఓ సీటీ వెంకి మీ నాన్న పెళ్లి చేసుకుంటాడు. బాకాలు వదంగా, బాకాలు బాకాలు వదంగా, బాకాలే చేసుకుంటాడు పెళ్లి. బాకాలు వదంగా పడండి. మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు నేను చూస్తాను. నలుగురికి పిల్లలు అందరినీ చూపించి ఆ పెళ్లి కూతురికి మీకు చీపులు కడతా కలిసి బాగా బుద్ధి చెప్తాను. రండి రండి. బ్రహ్మానందం గారు మీరు ఇక్కడున్నారేమండి? కన్యాదాత ఎక్కడని పురోహితుడు అక్కడ తొందర చేసేస్తున్నాడు. కన్యాదాత? అవునే, ఈ అబ్బాయికి మన రంగయ్య మనవరాలు లేదు. వసంత ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నారు. వీడికి రెండు వైపులా పెద్దవాళ్ళు లేరని నన్నే పెద్దగా వాళ్ళు. అయ్యో మంచిమంట, ఎంత పొరపాటు జరిగిందండి. మరి వాడు చెప్పరేమండి? నన్ను చెప్పరిస్తేగా. అయ్యో ఎన్నీ మాట్లాడినాను, ఎంత గొడవ చేశానండి. ఏమండి ఏం జరిగిందండి? ఏం జరగలేదండి. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే చూడగారండి. వస్తాను ఆయన, రండి ఆయన. అయ్యో మంచిమంట, ఎంత బుద్ధి తక్కువ పని చేశాను, నన్ను క్షమించండి. చాలే, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయవు కదా. అయ్యో ఇంకా చేస్తాను కండి. నీ కాస్త అర్షజ్ఞానం ఉంటే నాకు ఈ కర్మ తప్పేదిగా. వచ్చిందని ఎలా వచ్చావు? మన ఇద్దరం పీటల మీద అప్పుని వాళ్ళ పెళ్లి సలక్షణంగా జరుపుదాం.